కాలభైరవ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కాలభైరవ స్వామి పరిసర ప్రాంతాలు ప్రారంభం లింగాలు కాలభైరవ వై వైగై వైగై వైగైరా కాశీ కాలభైరవ అనుగ్రహం ఉంటేనే కానీ కాశీ రావడం కానీ వెళ్ళడం కానీ జరుగుతాయి విశ్వనాథుడు కాలభైరవునికి సమస్త అధికారాలు ఇచ్చేశాడు ఈ ఈయన్ని కొత్ కొత్వాలు అని కాశీలో అంటారు మన భాషలో డిఎస్ డిఎస్పి అనుకుందాం అనగా కాశీ క్షేత్రాన్ని అధికారి శివుడు దండపానికి కాలభైరవునికి సమస్తం అప్పచెప్పి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఆనందమైన కాశీల పార్తీ దేవత వ్యవహరిస్తూ ఉంటాడు అందుకని మొత్తం కాశీ క్షేత్రం అంతా కాలభైరవుని చేతిలో ఉంటుంది కాశీ వచ్చిన వారు ముందుగా కాలభైరవ దర్శనం చేసుకుని తర్వాత విశ్వనాథ దర్శనం చేసుకోవాలని ఒక రూలు ఉంది అంత గొప్ప శక్తివంతుడైన కాలభైరువుడి నుండి ప్రారంభించుట ఆయన గౌరవించుట అగును మీ అందరికీ కాలభైరువుని గుడి తెలుసు మీరు కాలభైరవుని గుడికి వెళ్ళే వెళ్ళి బయట సింహద్వారం గడప గడప ఉంటుంది గడప దాటి ఆలయంలోకి వెళ్ళాలి మీరు సింహద్వారం గడప దాటి వెంటనే ఎడం తలుపు ఉంటుంది ఆ తలుపు వెనకాల మీకు కాలభైరుడు కుక్క విగ్రహం చాలా అందంగా ఉంటుంది దాన్ని ముట్టుకోండి కాలభైరువుకి వీలుగా ఉంటే పదకొండు ప్రదక్షిణాలు లేక మూడు ప్రదక్షిణాలు చేయండి కాశీలో మీరు ఎక్కడికి తిరిగినా మీకు అలసట శ్రమ కలగనీయడు సమస్త అనారోగ్యాలు పోతాయి గృహంలో శుభకార్యాలు జరుగుతాయి మీరు కాలభైరువుని గుడి వెనకాల గుమ్మం ఉంటుంది ఆ గుమ్మం గడప దాటిన వెంటనే కుడివైపుకు తిరిగి ఏడు అడుగులు వేస్తే ఎడం పక్క కటకటాలు ఉంటాయి అందులో క్షేత్రపాల్ భైరవుడు ఉంటాడు ఆయనకు నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఆరు అడుగులు వేస్తే కుడివైపు సందు వస్తుంది ఆ నుంచి పదమూడు అడుగులు వేస్తే ఎడంవైపు సందు వస్తుంది ఆ సందులోంచి పన్నెండు అడుగులు వేసి వెనక్కి తిరిగి తిన్నగా పైకి చూడండి మీ జీవితంలో రుణ బాధలు ఆకలి బాధలు లేకుండా కాపాడే కాలభైరుడు గుడి శిఖరం కనబడుతుంది చాలా చాలా అందంగా ఉంటుంది మనస్సులో కోరిన కోరికలు నెరవేరుతాయి మీరు ఒక్కసారి వైపు చూడండి శీతలా మాత మందిరం కనబడుతుంది శీతలా మాతలు మూడు నాలుగు గురువు గురు గురువు ఉన్నారు శీతలా మాత కాలభైరవ సిస్టర్ అంటారు అక్క అక్క లేక చెల్లి అని వాళ్ళు చెప్తారు మీరు మళ్ళీ వెనక్కి కాలభైరవ వెనక్కి వెనకాల తలుపు దగ్గరికి రండి మీకు తిన్నగా సందు కనబడుతుంది ప్రక్క సందులో వెళ్లకుండా తిన్నగా ఇరవై రెండు అడుగులు వేస్తే కుడివైపు చిన్న కిటికీ వస్తుంది ఆ కిటికీలో చూస్తే లోపల లోకాల మీద రాజరాజేశ్వర మహాదేవ్ లింగం కనబడుతుంది మీరు ఇక్కడ నుండి జాగ్రత్తగా చూచుకుంటూ పది అడుగులు వేస్తే కుడివైపు ఇంటి గోడకు చేరి చిన్న గుడి ఉంటుంది ఎర్రగా ఉంటుంది ఆ గుడి గుమ్మం మీద కాశీఖండం వ్యత్ వ్యతిపాతి పాతేశ్వర్ మహాదేవ్ అని హిందీలో రాసి ఉంటుంది మీరు వంగి చూస్తే పెద్దగా అందమైన లింగం కనబడుతుంది ఈయన ఈయన ఎటువంటి ఆ లింగం ఆ స్వామి ఎటువంటి పాపాలైనా పోగొట్టే శక్తి కలవాడే కండల్లో చెప్పారు అక్కడ నుండి అతి సులువుగా దండపాణి మందిరానికి వెళ్ళవచ్చును దండపాణి మందిరం అంటే చెబుతారు ఖచ్చితంగా ఎవరైనా చెబుతారు అంటేనే నేను రాస్తాను అంతేగాని అనవసరంగా మీకు శ్రమ కలిగించను దండపాని గుడి గడప దాటి ఎండ ఎడం ప్రక్కన కింద చూడండి అది నుయ్యి కాల కాల కాలకోపం అంటారు ఆ నీళ్లు తాగాలి పూజారి వద్ద ఆ నీళ్లు ఉంటాయి అడగండి ఆ నుయ్యి పట్టుకొని సంస్కారం చేసుకొని ప్రక్కకు చూస్తే ఐదు లింగాలు కనబడతాయి పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు ఇది ఇలా పంచపాండవులు లింగాలు రెండు మూడు చోట్ల ప్రతిష్ఠించారు అక్కడ నమస్కారం చేసుకొని దండపానికి చాలా చాలా శక్తివంతుడు భక్తిగా నమస్కారం చేసుకొని మీ కుడివైపున ఒక గది ఉంటుంది దండపాను వెనుక వైపు నుండి వెళ్ళండి ప్రదక్షిణ చేసినట్లుగా ఉంటుంది ఆ గదిలో మహాకాళేశ్వర లింగం పెద్దను పెద్ద నంది ఉంటారు కాశీకొండలో తొంభై ఏడవ అధ్యాయం ఈ లింగ దర్శనం వల్ల భయాలు పోతాయి ఆందోళన భయం దడ వణుకు చెడు కళలు భూతప్రేత పిశాచాలు దరిచేరవు ఐదు నిమిషాలు కూర్చుని మహాకాళేశ్వరాయన మహా అని పదకొండు సార్లు జపం చేసుకొని గడప దాటి బయటకు వచ్చి కుడివైపు చూస్తే పెద్ద గుడి కనిపిస్తుంది దండపాని గుడి ఈ గుడి కలిసే కలిసే ఉంటాయి మీరు ఆ గుడిలో వెళ్ళండి మూడు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు కిటికీలో ఇంచి చూడండి నవగ్రహేశ్వర లింగం కనబడుతుంది నవగ్రహాలు అన్నీ కలిసి లింగ రూపంలో ఉంటాయి కాశీకండంలో రాశారు ఆ లింగానికి భక్తిగా నమస్కరించి చేసుకుంటూ ఈ శ్లోకం చెప్పండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర సభ్యశ్చ రాహవే కేతవే నమ అని చెప్పి నమస్కారం చేసుకుంటే మీకు మీ పిల్లలకి మీ కుటుంబానికి ఏ ఉన్నా పోతాయి అన్నీ వ్రాయబడింది ఐదు నిమిషాలు కూర్చోండి పై శ్లోకం తొమ్మిది సార్లు చదువుకోండి చెప్పుకోండి బయటకు వచ్చి మళ్ళీ కాలభైరవుని గుడి వెనకాల వచ్చి మీ ఎడం చెయ్యి వైపు కాలభైరుడు ఉండేలా నిలబడండి అంటే మీరు ఇందాక వచ్చిన సందు కనబడుతూ ఉంటుంది ఆ గడప నుండి తొమ్మిది అడుగులు వేస్తే కుడివైపు సందు వస్తుంది జాగ్రత్తగా అరవై మూడు అరవై మూడు అడుగులు వేస్తే ఎడమవైపు పెద్ద అంతా పాలరాతితో ఉంటుంది మధ్యలో కాకుండా కొద్ది వెనక్కి ఉంటుంది అపురూపమైన గొప్ప శక్తి కలిగే జీవులు చేసే పాపాలు భక్షించే లింగం పాప బక్షేశ్వరం లింగం బయట గోడ మీద రాసి ఉంటుంది కాశీకాండం పాప బక్షేశ్వర మందిరం అని జాగ్రత్తగా లింగం చూడండి లింగాకారంలో కాకుండా వేరే రూపంలో ఉంటాడు స్వామి మరి భక్షేశ్వరుడు కదా కాశీకి వచ్చిన జీవులను పాపాలు తాము భక్షించి మోక్షం కలగజేయాలని విశ్వనాథుడు ఈ రూపంలో ఉన్నాడు ఓం నమ శివాయ జపం చేసుకొని బయటకు వచ్చి ఎడమవైపు జాగ్రత్తగా తిన్నగా లెక్క పెట్టకుండా పద్నాలుగు అడుగులు నడిస్తే పెట్టుకుంటూ లెక్క సారీ క్షమించండి లెక్క ఎడం వైపు జాగ్రత్తగా తిన్నగా లెక్క పెట్టుకుంటూ పద్నాలుగు అడుగులు అడిస్తే కుడివైపున కటకటాల మీద కాశీఖండం కాలమర్దనేశ్వర మహాదేవ్ అని రాసి ఉంటుంది మీరు లోపలికి వెళ్ళండి గోతిలో చిన్న లింగం ఉంటుంది చిన్న లింగం అనుకోకండి అది మోక్షలింగం మహామహాశక్తి కదది అణుబాంబు ఎంత ఉంటుందో అది అన్ ఎంత అది ఎంత పని చేస్తుందో అలాగే కాశీలో చిన్న చిన్న లింగాలు కూడా మహాశక్తులు కలిగి ఉంటాయి కాశీలో సమస్త లింగాలు విశ్వనాథుని అంశ అది ముందు తెలుసుకొని గుర్తుపెట్టుకోండి విశాలాక్షమ్మ అన్నపూర్ణమ్మ ఎంత ఉంటారో మరి మూడు లోకాలను శాసిస్తున్నారు కదా ఈ లింగం పైన అనగా ఎదురుగా శివుని విగ్రహం ఉంటుంది మీరు బయటకు వచ్చి కుడివైపు పదిహేను అడుగులు వేస్తే ఎడమవైపు చూస్తే ఒక గుమ్మం అని ఆ సంతానేశ్వర మహాదేవి అని రాసి ఉంటుంది లోపలికి వెళ్ళండి మీరు మీకు ఎదురుగా సంతానేశ్వర లింగం కనబడుతుంది సంతానం లేని వారికి సంతానం ఉన్నవారికి ఆయుర్దాయం విద్య ఉద్యోగం వివాహం అన్ని శుభాలు జరుగుతాయి మీకు కుడివైపు ఒక గది ఉంటుంది ఆ గదిలో వెళ్ళండి పెద్ద లింగం అది అమృతేశ్వర లింగం ఆ ప్రక్కనే కాశీఖండం అమృతేశ్వరం అని రాసి ఉంటుంది అటు ఇటు రెండు గుడులు చూ ఉంటాయి ఒక దాంట్లో కాల్ మాధ మాధవ్ ఒక గుటిలో అమృత సిద్ధి గణేష్ ఉంటారు జాగ్రత్తగా వెనక గోడ చూడండి చిన్న కటకటాలు ఉంటాయి మీరు బయట సందులోంచి కూడా మొత్తం లింగాలు చూడవచ్చు బయటకు రండి ఇక్కడ నుంచి స్వామి మందిరం అంటే చెప్తారు దాని తర్వాత పంచగంగా ఘాట్ మీరు గంగ వైపు వెళితే చాలా దూరం పంచగంగా ఘాట్లో బిందుమాధవుడు ఉంటాడు శ్రమ అనుకోకుండా కొద్ది దూరం నడిచి పంచగంగా ఘాట్ దూ ఘాట్లో స్నానం లేక గంగ చల్ గంగీ తలపై చల్లుకోండి కాశీకండంలో పంచగంగా ఘాట్ గురించి విశేషంగా రాశారు ఐదు గదులు కలిసి ప్రదేశం గంగ నుండి పైకి వచ్చిన బిందు మాధవ్ దర్శించి అక్కడ అడిగితే చెబుతారు మంగళాగౌరి మందిరం ఎక్కడ ఉందో చెప్తారు అక్కడికి వెళ్ళండి ఆ గుడిలో మంగళాగౌరి గోతిలో పెద్ద లింగం గబస్తీశ్వరలింగం నాలుగు స్తంభాలలో ఒక స్తంభం కింద ద్వాదశాదిత్యులలో ఒకడు మయూఖ్యాధిత్యుడు పైన తెలుగులో మయూఖ్యాదిత్యుడు అని పేరు రాసి ఉంటుంది ఇక్కడ ఉన్ ఇక్కడ ఉన్న మంగళాగౌరికి మూడు సార్లు ప్రదక్షిణం చేస్తే భూమండలం అంతా ప్రదక్షిణం చేసిన ఫలితం అలాగే గొప్ప మహిం మహిమాన్విత లింగం గబస్తీశ్వరలింగం ఈ లింగ దర్శనం పాపనాశనం అసలు ఈ గుడిలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేస్తేనే కానీ ఈ గుడిలో అడుగుపెట్టలేని సరి కాశీకండంలో విస్తారంగా రాశారు తప్పకుండా ప్రయత్నపూర్వకంగా ఈ గుడిని బిందు మాధవుని దర్శనం చేసుకొని పునీతులు కండి ఈ ప్రాంతంలో ఇంకా వేల కొలది మహత్తర లింగాలు ఉన్నాయి కానీ నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను జై గబస్తీశ్వరాయన మహా